సో ఈ పండుగ సందర్భంగా సో దసరా ఒక 10 రోజులు నవరాత్రులు కొంతమంది ఉపవాసాలు ఉంటారు. మీకు అట్లా చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? ఉపవాసాలు ఇంట్లో ఉండేవాళ్ళండి నేను. తినేవాళ్ళు సేమ్ బాపదండి. ఇక్కడ సినిమా గురించి మాట్లాడుకుంటే ఫైనల్ గా జనక అయితే గనక చాలా రిలేటెడ్ ఫ్యామిలీస్ అందరిలో. మీరు ఏం చెప్తారంటే నవ్వుకుంటారు అని చెప్పారు. సో ఒక్కొక్క సినిమా అంటే ఓటీటీ వచ్చిన తర్వాత అన్ని సినిమాలు అయితే జనాలకు అలవాటు అయిపోయాయి. క్రైమ్ థ్రిల్లర్ హారర్ హారర్ అయితే ఎగబడి చూస్తున్నారు. సో ఇంత హెక్టిక్ లో జనక అయితే గనక చూడాలి అంటే ఎలిమెంట్స్ పరంగా ఏం చెప్తారు అంటే హ్యాపీ నవ్వుకోవచ్చు అండి. చక్కగా మంచిగా పండగ వేళ మంచిగా నవ్వుకోవచ్చు నవ్వుకోవచ్చు. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, మనం కనెక్ట్ అయ్యే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అండ్ హ్యాపీ నవ్వుతారండి, చాలా గట్టిగా నవ్వుకునే థియేటర్ నుంచి బయటకు వస్తారు, అదే డౌట్ లేదు. సో ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో కూడా సీనియర్ యాక్టర్స్తో కూడా చేశారు, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అవును. ఇందులో వెన్నెల కిషోర్ గారు అవును టైమింగ్ భయంకరమైన టైమింగ్ ఎలా మ్యాచ్ చేశారు అంటే మ్యాచ్ మీరు ఆల్మోస్ట్ యాక్టింగ్ లో సీనియర్ కదా ఇప్పుడు అయ్యచ్చి చాలా ఎక్స్పీరియన్స్. టైమింగ్ ని ఎలా మ్యాచ్ చేశారు మీరు? ట్రై చేశానండి, మరి మ్యాచ్ ఏమిలేదు మీరే చెప్పాలి. అక్కడ డైరెక్టర్ చెప్తారు కదండి. అవును, అంటే చూసుకున్నాను 1-2 టైమ్స్ రిహార్సల్ చేసుకుని ట్రై చేసిన, బట్ నాకు ఆ టెన్షన్ ఉండేది కిషోర్ అన్నతో కానీ, కిషోర్ అన్నతో టైమింగ్ మ్యాచ్ చేయగలుగుతాము లేదు అని, మళ్ళీ ఇంకో టేక్ అవ్వకూడదు ఇబ్బంది పెట్టద్దు అన్నట్టు. అండ్ రాజేంద్ర ప్రసాద్ సార్తో చేస్తున్నప్పుడు కానీ టైమింగ్ అసలు చాలా చాలా వరకు చేసేటప్పుడు లోపల ఉంటుంది, బట్ షార్ట్ టైంలో చేసేస్తాం. ఇప్పుడు చూసుకుంటే ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో గట్టిగా నిలబడిన వాళ్ళలో కొంతమంది ఉన్నారు. అందులో ఆ లిస్ట్లో ఇప్పుడు మీరు కూడా చేరిపోయారు. ఏం చెప్తారు, ఏం చెప్తారు ఆడియన్స్కి? ఇది చాలా పెద్ద కాంప్లిమెంట్ కదా ఆడియన్స్కి. ఏం థ్యాంక్ యూ చెప్పే ఇంకేం చెప్పలేను అండి. అంటే నాకు హీరో చేసినప్పుడు భయపడ్డాను, కలర్ ఫోటో అప్పుడు ఏడిపించారండి మీరు బాగా. ఇప్పుడు అలా యాక్సెప్ట్ చేశారు, ప్రతి సినిమాకి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. థియేటర్ దాకా వస్తారో లేదని భయపడ్డాను, అలా వస్తున్నారు నచ్చింది. సో యాక్సెప్ట్ చేసినందుకు అండ్ సినిమా చూస్తున్నందుకు, ఇన్ని సినిమాలు చేస్తున్నానంటే చూస్తున్నారు కాబట్టి. అండ్ నేను ఇంకా జాగ్రత్తగా ఇంకా ఏమేమి మంచి సినిమాలు చేయాలన్న దాని మీద. సాంగ్ కూడా మా జాతరలాగా పూనకాలు తెప్పించే విధంగా సాంగ్ ఉంది. సో దాంట్లో మీ సినిమాల్లో కూడా ఒక్కొక్క సాంగ్ అయితే వైరల్ అవుతుంది. ఇందులో నా ఫేవరెట్ పెళ్ళం కాకుండా ఇంకో సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా. అవునవును. సో ఎలా ఉంటుంది అని? అది సాంగ్స్ చాలా బాగుంటాయి అండి. విజయబుల్ గా నేను గారు మ్యూజిక్, బేబీ మ్యూజిక్ డైరెక్టర్, సూపర్ ఇచ్చాడు. అండ్ బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. నాకు సినిమా చూసినప్పుడు ఇమీడియట్గా ఆయనకు ఫోన్ చేసి, నేను నిన్న నైట్ కూడా చాలాసేపు మాట్లాడాను, ఒక 1 అవర్ అక్కడ అదిరిపోయింది, ఇక్కడ అదిరిపోయింది అని చెప్పి. నేను అసలు నేను పాడేస్తా అబ్బాయి, ఇక్కడ భలే పాడాడు అతను, కోరస్ సింగరు అని అన్ని చాలా బాగుంటుందండి, భలే ఎగ్జైట్ అయ్యా నేను ఈ దసరా సందర్భంగా. సో జనాలు థియేటర్స్కి వచ్చి సో మంచి హిట్ చేయాలని రావాలి, బాగా రావాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. లాస్ట్ గా దసరా సందర్భంగా ఆడియన్స్ కి ముందుగా అందరికి దసరా శుభాకాంక్షలు అండి. జనక అయితే గనక 12వ తారీఖు వస్తుంది, అందరు తప్పకుండా థియేటర్స్ లో మీ ఫ్యామిలీస్ తో చూసి ఎంజాయ్ చేసి మళ్ళీ నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ జనక అయితే గనక సుహాస్ గారితో స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.